ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గణితానికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్యామితీయ భావనలను గురించి తెలుసుకుందాం. ప్రాథమిక జ్యామితీయ భావనలు అయినటువంటి బిందువు, రేఖ, రేఖాఖండము, కిరణము, తలము వంటి అంశాలను గురించి పూర్తి వివరాలతో ప్రశ్నలతో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రశ్న, బిందువు గురించిన కింది వాక్యాలలో సత్యమైనది ఏది? బిందువు గురించినటువంటి క్రింది వాక్యాలలో సత్యమైనది ఏది? విచ్ ఈజ్ ది కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ది పాయింట్? ఆప్షన్స్ ఏ స్థానాన్ని ప్రాంతాన్ని సూచించేటువంటి గుర్తు, బి రేఖాగణిత ప్రాథమిక భావన, సి ఇది పొడవును కానీ మందమును కానీ కలిగి ఉండనిది, డి శూన్య పరిమాణమును కలిగి ఉంటుంది, ఈ పైవెన్నీ. ఇక్కడ విచ్ ఈజ్ ది కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ది పాయింట్, బిందువును గురించిన వాక్యాల్లో సత్యమైనది ఏది అంటే పైవెన్నీ అవుతాయి. బిందువు అనేది స్థానాన్ని ప్రాంతాన్ని సూచించేటువంటి గుర్తు. రేఖాగణితంలో ప్రాథమిక భావన ఏది అంటే బిందువు. ఇది పొడవును కానీ మందమును కానీ కలిగి ఉండదు, శూన్య పరిమాణమును కలిగి ఉంటుంది, అంటే పరిమాణం అనేది ఉండదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఈ పైవెన్నీ. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక ప్రశ్నను పరిశీలిద్దాం. బిందువును చదివే విధానం ఏది? బిందువును చదివే విధానం ఏది? వాట్ ఈజ్ ది రీడింగ్ మెథడ్ ఆఫ్ పాయింట్? ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ ఏ బిందువు పి అని చదువుతాము, పాయింట్ పి అని, లేదా చుక్క పి అని చదువుతాం, డాట్ పి, లేదా సి ఫుల్ స్టాప్ పి, డి ఏది కాదు. బిందువుని ఏ విధంగా చదువుతాము అంటే పాయింట్ పి అని చదువుతాం, దీన్నే బిందువు పి అని చదవాలి. చుక్క పి, డాట్ పి, ఫుల్ స్టాప్ పి అని ఈ విధంగా చదవరు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, బిందువును సూచించు విధానం ఏది? హౌ టు డినోట్ ది పాయింట్? పాయింట్ను ఏ విధంగా సూచిస్తాము, ఏ విధంగా రాస్తాము అంటే ఆప్షన్స్ ఇక్కడ ఈ విధంగా పెట్టాడు, పాయింట్ క్యాపిటల్ పి, బి ఆప్షన్లో పాయింట్ స్మాల్ పి, సి ఆప్షన్లో సిడి పైన బాణం గుర్తు ఉంది, డిలో నన్ ఏది కాదు. బిందువును రాసే విధానం ఏది అంటే ఇది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ క్యాపిటల్ పి పెట్టాలి, బిందువును రాసేటప్పుడు పాయింట్ పెట్టి క్యాపిటల్ పి పెట్టాలి, పాయింట్ పెట్టి స్మాల్ పి పెడితే అది తప్పు అవుతుంది. ఈ విధంగా రాయడం ఇది కూడా తప్పు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ అవుతుంది, పాయింట్ పెట్టి బిందువును రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ ప్రశ్న, రేఖ అనగా క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది? విచ్ ఈజ్ ది రైట్ సెంటెన్స్ అబౌట్ ది లైన్? ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏ రేఖ అనేది బిందువుల సముదాయము, లైన్ ఈజ్ ది సెట్ ఆఫ్ ది పాయింట్స్, రేఖ అనేది బిందువుల సముదాయం. ఆప్షన్ బి రెండు వైపులా అంతం లేకుండా పొడిగించవచ్చు. ఆప్షన్ సి ఇది పొడవును మాత్రమే కలిగి వెడల్పు మందం కలిగి ఉండదు, డి పైవెన్నీ. రేఖ గురించి ఈ క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది అంటే డి పైవెన్నీ, డి అనేది ఆన్సర్ అవుతుంది. రేఖ అనేది బిందువుల సముదాయం, రేఖను రెండు వైపులా అంతం లేకుండా పొడిగించవచ్చు, రెండు వైపులా పొడిగించవచ్చు. రేఖ ఈ విధంగా ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేఖ ఎం అనుకోండి, రేఖ ఎం ఇటువైపున పొడిగించవచ్చు, ఇటువైపున పొడిగించవచ్చు. కాబట్టి రెండు వైపులా అంతం లేకుండా పొడిగించవచ్చు. ఇది పొడవును మాత్రమే కలిగి వెడల్పు మందమును కలిగి ఉండదు. కాబట్టి రేఖ గురించినటువంటి వాక్యాల్లో సరి అయినవి ఏవి అంటే డి పైవెన్నీ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, రేఖను చదివే విధానం ఏది? విచ్ వన్ ఈజ్ ది రీడింగ్ మెథడ్ ఆఫ్ ది లైన్? ఇక్కడ చూసినట్టయితే విచ్ వన్ ఈజ్ ది రీడింగ్ మెథడ్ ఆఫ్ లైన్ అంటే ఆప్షన్ ఏలో రేఖ ఎల్, లైన్ ఎల్ అని చదువుతాం, ఆప్షన్ బి కిరణం ఎల్, రే ఎల్ అని చదువుతాం, ఆప్షన్ సిలో రేఖాఖండం ఎల్, లైన్ సెగ్మెంట్ ఎల్ఎం అని చదువుతాము, డి ఏది కాదు. రేఖను చదివే విధానం ఏది అంటే రేఖ ఎల్, లైన్ ఎల్ అని చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఎల్ రేఖ అనుకోండి, దీన్ని లైన్ ఎల్ అని సూచిస్తాము, లైన్ ఎల్ అని చదువుతాం. కాబట్టి రేఖను చదివే విధానం ఏది అంటే ఆన్సరు ఏ, ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, రేఖను సూచించే విధానం ఏది, రేఖను మనం ఏ విధంగా సూచిస్తాము, వాట్ ఈజ్ ది మెథడ్ టు డినోట్ ది లైన్. ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్లో ఈ విధంగా బాణపు గుర్తు ఇచ్చి ఎం అని రాశారు, బి ఆప్షన్లో ఒకవైపు పాయింట్ పెట్టి ఇక్కడ ఎం అని రాశారు, తర్వాత సి ఆప్షన్లో ఒక రేఖ మీద ఎం అనేటువంటి రేఖ మీద ఏ బి అనేటువంటి రెండు పాయింట్స్ను గుర్తించారు, డి నన్ ఆఫ్ దీస్. రేఖను సూచించేటువంటి విధానం ఏది అంటే విచ్ ఈజ్ ది రైట్ మెథడ్ టు డినోట్ ది లైన్ అంటే ఇది ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా బాణపు గుర్తులు పెట్టి రేఖను ఉంచి పైన స్మాల్ లెటర్స్లో రాయాలి ఎం, ఇది ఎం అనేటువంటి రేఖను సూచించేటువంటి విధానం. కాబట్టి ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, రేఖాఖండం అనగా ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది, అంటే రేఖాఖండం గురించి సరి అయినటువంటి వాక్యం ఏది, విచ్ ఈజ్ ది రైట్ సెంటెన్స్ అబౌట్ ది లైన్ సెగ్మెంట్. ఆప్షన్ ఏ, రేఖపై రెండు బిందువుల మధ్య భాగం. ఆప్షన్ బి, రెండు అంత్య బిందువులు ఉంటాయి. ఆప్షన్ సి, ఎం అనేటువంటి రేఖపై ఆర్ఎస్ రేఖాఖండాన్ని ఈ విధంగా రాస్తాము, ఆర్ఎస్ అని రాస్తాము. డి పైవెన్ని. రేఖాఖండం గురించిన వాటిలో సరి అయినది ఏది అంటే రేఖాఖండం అనేది రెండు బిందువుల మధ్య భాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక రేఖ అనుకోండి, ఇది ఒక రేఖ ఎం అనేటువంటి రేఖ, ఇక్కడ రెండు బిందువుల మధ్య భాగం, రెండు బిందువుల మధ్య భాగాన్ని రేఖాఖండం అంటాం. దీన్ని ఆర్ఎస్ అని పెట్టి పైన ఒక లైన్ గీస్తే ఈ విధంగా సూచిస్తాము. దీనికి రెండు అంత్య బిందువులు ఉంటాయి, రేఖాఖండానికి రెండు అంత్య బిందువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ఎస్ అనేటువంటి ఇది రేఖాఖండం, ఇక్కడ ఆర్ అనేటువంటి ఒక అంత్య బిందువు ఉంది, ఇటువైపు ఎస్ అనేటువంటి అంత్య బిందువు ఉంది. ఈ విధంగా రాస్తాము, సూచిస్తాము. కాబట్టి రేఖాఖండం గురించిన వాటిలో సరి అయినది ఏది అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సత్యవాక్యం ఏది, విచ్ వన్ ఈజ్ ది రైట్ సెంటెన్స్ గివెన్ బిలో. ఈ క్రింది వాటిలో సత్యమైనటువంటి వాక్యం రైట్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్స్ ఏ, రేఖకు అంత్య బిందువులు లేవు. బి, కిరణంకు ఒక అంత్య బిందువు కలదు. సి, రేఖాఖండమునకు రెండు అంత్య బిందువులు ఉంటాయి. డి పైవెన్ని. ఈ క్రింది వాటిలో సత్యవాక్యం ఏది అంటే ఇక్కడ రేఖకు అంత్య బిందువులు లేవు. రేఖ అనేది ఇది అపరిమితంగా రెండు వైపులా పొడిగించబడుతుంది, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. అదేవిధంగా బి ఆప్షన్లో చూసినట్టయితే కిరణంకు ఒక అంత్య బిందువు మాత్రమే ఉంది, అంటే కిరణంలో ఇక్కడ ఒక అంత్య బిందువు ఉంటుంది, ఇది ఒకవైపు అనంతంగా పొడిగించవచ్చు, ఒకవైపు అంత్య బిందువు ఉంటుంది, ఒకవైపు పొడిగించవచ్చు, కాబట్టి కిరణంకు ఒక అంత్య బిందువు కలదు, ఇది కూడా రైటే. రేఖాఖండమునకు రెండు అంత్య బిందువులు ఉంటాయి. ఇప్పుడు రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్లో ఇది ఒక లైన్ మీద ఈ విధంగా ఉంటుంది, పిక్యూ అనేటువంటి రేఖాఖండం అనుకోండి, ఇక్కడ రెండు అంత్య బిందువులు ఉంటాయి రేఖాఖండానికి, పి అనేటువంటి అంత్య బిందువు, క్యూ అనేటువంటి అంత్య బిందువు. కాబట్టి రేఖాఖండమునకు రెండు అంత్య బిందువులు ఉంటాయి, దిస్ ఈజ్ ఆల్సో రైట్. కాబట్టి క్రింది వాటిలో సత్యవాక్యం ఏది అంటే ఆన్సరు డి పైవెన్ని అవుతుంది, ఆన్సరు డి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. క్రింది వాటిలో అసత్య వాక్యం ఏది, విచ్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ గివెన్ బిలో. ఈ క్రింది వాటిలో అసత్య వాక్యం ఏది అంటే ఆప్షన్ ఏ, రేఖ అపరిమిత పొడవును కలిగి ఉంటుంది. ఇది దీని యొక్క పొడవును చెప్పలేం, ఈ రెండు వైపులా పొడిగించవచ్చు, కాబట్టి రేఖ పొడవు ఎంత ఉంటుంది అంటే అపరిమితమైనటువంటి పొడవును కలిగి ఉంటుంది. ఆప్షన్ బి, కిరణము నిర్దిష్ట పొడవును కలిగి ఉండదు. ఆప్షన్ సి, రేఖాఖండము నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది. ఆప్షన్ డి, ఏది కాదు అని ఇచ్చారు. రేఖ అనేది అపరిమిత పొడవు కలిగి ఉంటుంది, కాబట్టి ఇది అసత్యం కాదు, సత్యం అవుతుంది. కిరణము నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది, కలిగి ఉండదు.
ఇది కూడా నిర్దిష్ట పొడవును కలిగి ఉండదు. ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక వైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఆప్షన్ సిలో రేఖాఖండము నిర్దిష్ట పొడవు కలిగి ఉంటుంది. రేఖాఖండం అనేది నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది రెండు అంత్యబిందువులు ఉంటాయి కాబట్టి దీని యొక్క పొడవు పరిమితం. దీంట్లో అసత్య వాక్యం ఏది అంటే ఏది లేదు, అన్ని సత్యవాక్యాలే. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కిరణం ఏబిని సూచించేటువంటి విధానం ఏది? వాట్ ఈజ్ ది రైట్ మెథడ్ టు డినోట్ ది రే ఏబి? ఇక్కడ రే ఏబిని ఏ విధంగా సూచిస్తాము అంటే, ఆప్షన్ ఏలో ఏబి పెట్టి పైన ఒక గీత గీశాడు, ఆప్షన్ బిలో ఏబి ఇట్లా గీత గీసి బాణం గుర్తు పెట్టారు, ఆప్షన్ సిలో ఈ విధంగా ఉంది, డి ఏది కాదు. దీనికి రైట్ ఆన్సర్ ఏది అంటే బి. ఇక్కడ కిరణం ఏబిని ఈ విధంగా సూచిస్తాం, ఏబి అని రాసి పైన ఒక బాణం గుర్తు ఉండేటువంటి గీత గీసి బాణం గుర్తు పెడితే ఇది కిరణం బి అని చదువుతాం. ఈ విధంగా రాస్తే దీన్ని ఏబి రేఖాఖండం లైన్ సెగ్మెంట్, ఏబి లైన్ సెగ్మెంట్ను ఈ విధంగా రాస్తాం. రేఖను ఈ విధంగా సూచిస్తాము, ఇది రేఖను సూచించేటువంటి విధానం. కాబట్టి కిరణం ఏబిని సూచించేటువంటి విధానం ఏదంటే రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ ప్రశ్న, రేఖాఖండం పీక్యూను సూచించు విధానం ఏది? విచ్ వన్ ఈజ్ ది రైట్ మెథడ్ టు రైట్ ది లైన్ సెగ్మెంట్ పీక్యూ? రేఖాఖండం పీక్యూ లైన్ సెగ్మెంట్ పీక్యూను సూచించేటువంటి విధానం ఏది అంటే, ఇక్కడ ఆప్షన్ ఏలో పీక్యూ పెట్టి పైన గీత గీశాడు, ఆప్షన్ బిలో పీక్యూ పెట్టి ఇక్కడ బాణం గుర్తు వేశాడు, ఆప్షన్ సిలో లైన్ పీని ఈ విధంగా సూచించాడు. ఇక్కడ రేఖాఖండం పీక్యూను సూచించేటువంటి విధానం ఏది అంటే, ఇది పీక్యూ పెట్టి పైన గీత గీయాలి. ఇది దీన్ని రే పీక్యూ సూచిస్తుంది, ఇది లైన్ పీని సూచిస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏదంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పీక్యూ పెట్టి పైన ఇట్లా గీత గీస్తే అది రేఖాఖండం పీక్యూను సూచిస్తుంది, ఇది రే పీక్యూను సూచిస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ద ఏ. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తలం ధర్మం కానిది ఏది? విచ్ వన్ ఈజ్ ది నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ప్లేన్? ఆప్షన్ ఏ, తలము అనేక బిందువులను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి, తలం పైన అనంతమైన రేఖలను గీయవచ్చు. ఆప్షన్ సి, తలము పొడవు వెడల్పులను కలిగి ఉంటుంది కానీ మందాన్ని కలిగి ఉండదు. ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ క్రింది వాటిలో తలం ధర్మం కానిది ఏది అంటే ఆన్సరు డి ఏది కాదు. ఎందువల్ల అంటే ఇవన్నీ తలం యొక్క ధర్మాలు అవుతాయి. తలం మీద అనేక బిందువులు ఉంటాయి, తలం పైన అనంతమైనటువంటి రేఖలను గీయవచ్చు. తలానికి పొడవు వెడల్పులు మాత్రమే ఉంటాయి, మందం అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏదవుతుందంటే డి ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఇక్కడ ఈ ప్రశ్నలో లైన్ ఎల్ ఇచ్చారు, ఈ లైన్ మీద మధ్యలో ఓ అనేటువంటి బిందువు ఉంది, ఇటువైపున ఏ ఇటువైపున బి ఉంది. ఈ లైన్కు సంబంధించినటువంటి క్రింది భావనలలో అసత్యం ఏది? విచ్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ అబౌట్ ద లైన్? ఆప్షన్ ఏ ఏమిచ్చారంటే ఎల్ రేఖపై రెండు కిరణాలు కలవు, ఆప్షన్ బి కిరణం ఓబి కిరణం ఓఏ వ్యతిరేక కిరణాలు, ఆప్షన్ సి రెండు వైపులా ఈ రేఖను పొడిగించవచ్చు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ ఈ రేఖను చూసినట్టయితే ఎల్ అనేటువంటి రేఖపై రెండు కిరణాలు ఉన్నాయి. రెండు కిరణాలు అంటే ఓఏ అనేటువంటి ఒక కిరణం, ఓబి అనేటువంటి రెండవ కిరణం. ఆప్షన్ బిలో ఓఏ ఓబీలు వ్యతిరేక కిరణాలు అన్నాడు, అంటే ఓఏ ఇటువైపు ఉంటే ఓబి ఇటువైపు ఉంది, రెండు వ్యతిరేక కిరణాలు. ఆప్షన్ సిలో రెండు వైపుల ఈ రేఖను అనంతంగా పొడిగించవచ్చు, ఈ రేఖను అనంతంగా పొడిగించవచ్చు. ఓఏ అనేటువంటి కిరణం ఇది ఎండ్ పాయింట్ కాబట్టి ఏను ఇటువైపు పొడిగించవచ్చు, అదేవిధంగా ఇది బి ఓబికి ఇది ఎండ్ పాయింట్ కాబట్టి బి వైపు ఈ విధంగా పొడిగించవచ్చు. కాబట్టి రెండు వైపులా ఈ కిరణాన్ని పొడిగించవచ్చు, డి ఏది కాదు. ఇక్కడ అసత్యమైనది ఏది, విచ్ వన్ ఈజ్ ది ఇన్కరెక్ట్ అబౌట్ ద లైన్ అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ సత్యవాక్యాలే, అసత్యవాక్యం అనేది లేదు. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.